నేను బాగున్నాను అమ్మా నేను బాగున్నాను మీరు బాగుండాలి అది నా కోరిక ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా గాని వంకాయ కూర వండుతాం వండమని కాదు వంకాయ టమాటా వండుతాం వంకాయ ఏపుడు చేస్తాం వంకాయ బజ్జి చేస్తాం వంకాయ పెసర చేస్తాం వంకాయలో ఎన్నో రకాలు చేస్తాం మీరు చేయమని అన్ను నేను ఇవేళ ఏం చేస్తున్నానో సూత్రగారు రండి వంకాయతో వంకాయతో చేసింది ఎలా ఉంటది తెలుసా వెరైటీగా ఎప్పుడు మీరు చూడలేదు చూడలేదు అసలు మీరు మీకు తెలియదు అలా చేసే చేస్తాను రండి సూత్రం ఇవమ్మా వంకాయలు చూడండి మీరు నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చేయండి ఇగమ్మా ఇలా వంకాయలు తురుముకొని పక్కన పెట్టుకోండి రెండు వంకాయలు రెండు కాయలు పెద్ది బెంగుళూరు కాయలు అవి తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఇలాంటి గిన్నె తీసుకోండి మీరు తీసుకొని దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోండి పసుపు వేసుకోండి ఇగమ్మా ధనియాల పౌడర్ అరసెంసా గరం మసాలా అమ్మ అరసెంసా జలకర పౌడర్ అర చెంచా నిమ్మ కారం చెంచాడు కారం వేసానమ్మా చూడండి చిన్నది ఇవన్నీ కలిసి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవాలి కొంచెం ఎక్కువ కాదు కొంచెం ఉప్పు కారం మసాలాలు పసుపు అన్నీ కలిసి ఇలా కలుపుకోవాలి ఇది పక్కన పెట్టేసుకోవాలి కళాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇందులోనూ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత కొంచెం సాయమినప్పప్పు వేసుకోండి కొంచెం ఆవాలు వేసుకో కొంచెం జీలకర్ర కొద్ది సాయమినప్పప్పు కొద్ది ఆవాలు కొద్ది జీలకర్ర వేసానమ్మా ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసేస్తున్నానమ్మా చూడండి ఒక ఉల్లిపాయ కోసుకున్నానమ్మా ఒక్కటే ఉల్లిపాయ వేస్తున్నాను చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి అసలు పెద్దలలో ఉంది దీనిలో ఏం పప్పు వేసుకుంటాం కరేపప్పు వేసుకున్నాం ఇప్పుడు సరిపోదు ఈ కలర్ చూసారా కొంచెం గోధుమ కలర్ వస్తుంది కదా ఇప్పుడు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక అర స్పూన్ సరిపోతుంది బఠానీలు వేసేద్దాం కొంచెం బఠానీలు నా ఉడకబెట్టుకున్నాము ఇవి కొంచెం వేసేద్దాం ఒక చెంచా అండి ఇది కొబ్బరి పొడి ఒక్కటే ఒక చెంచా కొబ్బరి పొడి అండి అది ఎండు కొబ్బరి పొడి ఇప్పుడు ఈ కారం మసాలాలు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ కలిసి మనము ఇందులో వేసుకోవాలి చూడండి మనం కలిపి పెట్టుకున్నాం కదండి కారం మసాలాలన్నీ పసుపు ఉప్పు అన్నీ వేసి అలా కలిపి పెట్టేసుకున్నాం కదా గిన్నెలో అది ఇప్పుడు వేసేసా ఇందులో ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను ఇది తురుముకున్నాం కదండి వంకాయ ఒకసారి చూడండి మీరు ఈ వంకాయ ఇప్పుడు వేసేద్దాం
అమ్మాయికి మంట పెట్టకూడదు సిమ్లోనే ఉండాలి దగ్గర ఉండాలి ఇలా ఏపుకోవాలి ఏపుకుంటే సూపర్ ఉంటది కూర మాత్రం చాలా చాలా బాగుంటది ఎందులోనైనా తినొచ్చుది చపాతీలో కూడా వేసుకొని తినొచ్చు ఎందులోనైనా తినొచ్చు అన్నంలోనికే నేను చేసేది కూడా అన్నంలోకే చాలా బాగుంటది ఈ కూర इला तिंटारनी नीन कत रक वंतना चूस्तार रुमसा मग्गल मग्गन तरह मल्ल नी चूपस्ता को नील पोयी वंकाय उड़काल कदा कुछ नील पोयी वंकाय उड़काल का बट्टी कुछ नील पोसकना नील इंकाल चूपस्ता माला చూడండిమ్మా తురుముకున్న వంకాయ కూర ఒకసారి చూడండి మీరు ఇలాగే వండుకోండి మామూలు వంకాయలేనే పర్వాలేదు తురుముకొని వండుకోవచ్చు చక్కగా చక్కగా వండుకొని బటానీలు మాత్రం వేసుకోండి కంపల్సరీ బటానీలు వేసుకోండి బటానీలు లేవనుకుంటే పచ్చరుపు ఉప్పు నానబెట్టి వేసుకోండి బాగుంటాయి చెప్తున్నాను చాలా చాలా బాగుంటది ఇది చపాతీలోకి దేనికైనా కొత్త వెరైటీగా ఉంటది కూర కూడా చూడండి ఎలా ఉందో అసలు मन वाटते चपाती कूर इतारे आ रक उन्मा सूपर उ असला अंदर इंका स्टव कटेस्म चूँ।